హాయ్ అండి, ఈరోజు బక్రీద్ పండుగ అనేసి నేను లైవ్ వీడియో చేశానండి. చేస్తున్న టైంకి నా ఫోన్ సరిగ్గా పనిచేయలేదు, అయినా సరే అది నేను అట్లాగా కంటిన్యూ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో చేసి బాగోకపోతే కనుక మీరు నన్ను ఏమి తిట్టుకోమాకండి, అది స్కిప్ చేసేసేయండి. ఏదైనా స్పెషల్ చేసి వీడియో పోస్ట్ చేద్దామని నాకు అనిపించింది, కానీ అప్పటికప్పుడు అంటే నాన్ వెజ్తో చేసే రెసిపీకి చాలా టైం పడుతుంది. నేను ఇంకా ఈ స్వీట్ రెసిపీని మొదలుపెట్టి మీకు చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ఈ సేమియాని నేను నేతిలో వేయించుకొని ఆ తర్వాత 1.5 లీటర్ వేడి నీళ్ళల్లో కొంచెం ఆయిల్ నెయ్యి కూడా వేసేసి నేను వేయించిన సేమియాని నీళ్ళల్లో వేసేసి 2 నిమిషాలు ఉడకనిచ్చేసి నేను వడకట్టేసి తీసేసి ఇప్పుడు ప్లేట్లో వేసేసి చల్లార పెడుతున్నానండి. సేమియాని ఇలా పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి ఇలా విడివిడిగా కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు తినేలాగా అయితేనే కలుపుకోవాలి, లేదు మళ్ళీ మనకు కాస్త కూస్త మిగులుతుంది అనుకుంటే కనుక అలా కలుపుకోవద్దు. మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఈ వీడియోను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత సేమియాని వేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, గసగసాలు, టేస్ట్కి తగినంత పంచదార వేసుకొని చక్కగా కలిపేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ ప్రాసెస్ అంతా కూడాను నేను లైవ్ వీడియోలో చేసేసానండి. ఇంకా అక్కడి నుంచి కూడాను నా ఫోన్ ఆగిపోయింది, మళ్ళీ తర్వాత పనిచేసింది, అది ఇంకా కంటిన్యూ అయిపోయింది. అట్లాగే పోస్ట్ చేశాను ఆ వీడియో, కానీ నేను ఇది స్క్రీన్ రికార్డు కూడా చేసుకున్నాను. అందువల్ల ఈ వీడియోని మళ్ళీ చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వివరంగా చెప్దామనేసి నేను ఇట్లాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను మీకు మళ్ళీ వీడియో తయారు చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పొడి సేమియాని. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకు కూడా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పొడి సేమియాని. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి, ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఒక రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం మీకు చెప్పబోతున్నాను, మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ 10,000 దాటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను. బాయ్ అండి.